हेलो फ्रेंड्स, वेलकम बैक टू आंध्रा अरोमा। इवाल रेसिपी चिंतचिगुरु पप्पु। इदि चाला सिंपल गाने प्रिपेर चेसुकोवच्चु, एंतो टेस्टीगा कूडा उंटुंदी, अलागे हेल्त बेनिफिट्स कूडा उन्नाई। एंदुकंटे मनकु चिंतचिगुरुलो सी विटमिन एक्कुवगा दोरुकुतुंदी। सो इलांटी कोविड सिचुवेशन लो मन बॉडी की सी विटमिन అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఫుడ్లో కూడా సి విటమిన్ ఉండేలాగా చూసుకోండి। సో ఇప్పుడైతే లేట్ చేయకుండా చింతచిగురు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దీనికోసం మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 6-7 వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 10 లేదంటే 15 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి। చింతచిగురు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికోసం కారం ఎక్కువగానే వేయాల్సి వస్తుంది। సో అడ్జస్ట్ చేసుకొని మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోవచ్చు। సో ఇది 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బాగా పండిన టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొక నిమిషం మీడియం హీట్ మీదే వేయించుకోండి। ఇప్పుడు ఇందులోకి 150 గ్రామ్స్ బాగా కడిగినటువంటి కందిపప్పును కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఈ పప్పుని బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 100 గ్రాముల బాగా కడిగినటువంటి చింతచిగురు, అలాగే 1/2 కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ చింతచిగురు మొత్తాన్ని కూడా పప్పుతో పాటు మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1.5 లీటర్ల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం మీడియం హీట్ మీదే 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। సో మనకు 5 విజిల్కి పర్ఫెక్ట్గా కుక్ అయింది। ఇప్పుడు కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి। ఇలా పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదుపుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్ మీద మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది। నచ్చిన వాళ్ళు మరి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే చింతచిగురు పప్పు రెడీ అయిపోతుంది। ఈ పప్పు మనకి రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ చింతచిగురు పప్పుని నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంది। అలాగే వీడియోని అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।